మీకు అంటే స్కోప్ అయితే దొరుకుతుంది, కానీ డెఫినెట్గా హీరోగానే ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా హీరోస్ అందరూ. అంటే దీస్ డేస్ కొంచెం చేంజ్ అవుతుంది ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే హీరో హీరో అంటే హీరోలాగే ఉండాలి, విలన్ విలన్లా ఉండాలి అన్నట్టు. అంటే ఒక టైంలో అలా ఉండేది, విలన్ అంటే ఇలా ఇక్కడ ఇది పెట్టుకోవాలి అండ్ లుంగి ఒక టైంలో ఉండేది. నౌ ఇట్స్ ఆల్ చేంజింగ్, యు నో. విలన్ కూడా సిక్స్ ప్యాక్ తో ఎయిట్ ప్యాక్ తో స్టైలిష్ గా ఉంటుంది. విలన్ కూడా చాలా హాట్ గా ఉంటున్నాడు. విలన్ కి కూడా చాలా మంది ఫీమేల్ ఫాలోయింగ్ వస్తుంది. Please next time call a male. I'm not very left out. All this I'm dressed up. No, no. In red, I think. Are. Are too late. Bolne ka zarurat hi nahi. Ab yeah, here villain. Okay. No, I'm pulling your leg kind of. Tamil indaka meer annattu language anedi oka issue kachithanga untundi, but you know nenu human adigan mimmalni adagaledu Ajith sir tho nechukodaniki. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్ కూడా ఆయన, యాక్టింగ్ వైజే కాదు యాజ్ అ పర్సన్గా. ఆయన ఆయన సింపుల్, చాలా సింపుల్గా ఉంటారు. నో సెక్యూరిటీ, నథింగ్. క్యారవన్ కూడా యూజ్ చేయాలని నేను విన్నాను. ఐ డోంట్ నో, అది నాకు తెలీదు. బట్ అలాంటి పర్సన్తో జీవితం గురించి కూడా నేర్చుకోవడానికి చాలా చాలా, ఒక బుక్ చదివిన ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు. సో ఫర్ యూ ఎలా అనిపించింది అది? దట్ వాస్ ఎ గ్రేట్ లెర్నింగ్ అండి. ఏది బాగా నేర్చుకున్నారు? ఐ థింక్ యునో నాకు అన్నిటికన్నా నచ్చే విషయం ఒక కన్వర్జేషన్ చేసేటప్పుడు అజిత్ సార్తో ద అదర్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ సెట్లో కూడా అంతే, రాగానే సెట్లో అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చి కూర్చుంటారు. సో ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరిని హీల్ మేక్స్ దెమ్ ఫీల్ ఇంపార్టెంట్ ఆన్ సెట్. అంటే వెళ్ళి మనం ఇప్పుడు అజిత్ సార్ మూవీకి వర్క్ చేస్తున్నాం, యూఆర్ వర్కింగ్ ఫర్ అజిత్, ఆ ఫీలింగ్ రాదు, ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై మూవీ అన్న ఫీలింగ్. ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్ క్రియేట్ యాజ్ సచ్ లైఫ్లో అంతే. అంటే యూనో ఎవ్రీవన్ ఇస్ ఎవ్రీవన్, అంటే ఎవ్రీవన్స్ జాబ్ ఇస్ ద సేమ్. జస్ట్ బికాస్ యునో వన్ జాబ్ ఇస్ పెయిడ్ మోర్ దట్ డజంట్ మీన్ యునో దట్ ఈస్ సుపీరియర్ అన్న. అండ్ హీ డజంట్ ఓవర్ రెస్పెక్ట్ ఎనీ వన్ అండ్ హీ డజంట్ డిస్రెస్పెక్ట్ ఎనీ వన్. సో అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ లెవెల్ ఆల్సో హీస్ బీన్ ద సేమ్ ఐ గెస్. అంటే ఇప్పటికీ అదే ఆయన హాబీస్ కానీ, ద వే హీ వాట్ అంటే ఆయన ఎగ్జైట్ చేసే విషయాలు కానీ, అండ్ బైక్ రైడింగ్ ఎప్పుడు ఛాన్స్ ఉంది. రష్యాలో మేము షూట్ చేసినప్పుడు 1 వీక్ ముందే వెళ్ళిపోయారు బైక్ రైడింగ్. మేము వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో 1 వీక్. సో ప్యాషన్ ఎక్కడ ఆయన వదలరు అన్నమాట. యా, సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ లెవెల్ ఈస్ ఎట్ ద సేమ్ లెవెల్. అంటే ఆల్ ది స్టార్డమ్ అండ్ ఎవ్రీథింగ్ డిడ్ నాట్ ఎఫెక్ట్ హిమ్ ఇన్ ఎనీ విచ్ వే. దట్స్ ద బెస్ట్ పార్ట్.